ఈ మధ్య కొన్ని ఆడియో ఫంక్షన్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న వారు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆడియో వేడుక సందర్భంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, దానికి పడి పడి నవ్వడం కామన్ అయింది. అక్కడ సందర్భం ఎలా ఉన్నా తరువాత ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడం, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం పరిపాటైంది. తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సెలబ్రిటీల నుంచి మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తెరపైకి ఒక కొత్త వ్యవహారం బయటకొచ్చింది. చలపతిరావు అన్నది ముమ్మాటికి తప్పే అయితే అదే సమయంలో మరో నటుడు ఆలి అన్న మాటలు సంగతేంటి, దాని గురించి ఏంటి అని అంటున్నారు నెటిజన్. గతంలో ఆడియో వేడుకల్లో పబ్లిక్ గా యాంకర్లను పట్టుకుని బూతులు మాట్లాడిన ఆలీని ఎందుకు విడిచిపెట్టారు? ఆయన మాట్లాడితే జోకులు, చలపతిరావు మాట్లాడితే బూతులా అంటున్నారు. ఆలీ పలు రియాలిటీ షోలలో అలాగే ఆడియో ఈవెంట్లలో బూతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. సమంత నడుము గురించి అలాగే అనుష్క తొడల గురించి మాట్లాడి వివాదం సృష్టించిన ఆలీ బూతు జోకులు, రీసెంట్ గా అనసూయను పట్టుకుని ఎవడు పిలిస్తే వాడి వెంట వెళ్తావా అని అన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఆలీ కొన్ని టీవీ కార్యక్రమాల్లో వస్తున్న బూతు కంటెంట్ జోకులపై కూడా మహిళా లోకం గట్టిగా ప్రశ్నిస్తే బాగుంటుందని అంటున్నారు. ఆలీ కానీ మరొకరు కానీ బూతు జోకులు వేస్తుంటే చాలా మంది పగలబడి నవ్వడం కామన్ అయింది. అంతెందుకు రఘుల్ ప్రీత్ సింగ్ కూడా చలపతిరావు అన్న బూతికి పగలబడి నవ్వింది, కానీ ఇప్పుడేమో అబ్బే కాదు అని చెప్తుంది పాపం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ ఇవ్వండి. మరన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్ లో ఉండండి.